రామాధర సారికి వీరకొండలు. ఈ పాట మీ అందరికీ గుర్తుంటుంది. కృష్ణన్ రాజు గారి మీద ఆయన బాపు గారితో మొదటి సినిమా బుద్ధిమంతుడిలో చేసినప్పటికీ కూడా ఆ బుద్ధిమంతుడి కన్నా ఆయనకి ఈ పాటకే పేరు వచ్చింది, భక్త కన్నప్ప. అత్యద్భుతంగా ఆయన పూర్తి అవుట్డోర్లో ఒక చిత్ర బుట్టాయిగూడెం లాంటి మామూలు పల్లెటూరుని ఊటీ కన్నా అందంగా చూపించాడు బాపు గారు. ఆ మధ్యలో ఈ అర్జునుడిని కన్నప్పని నిలబెట్టి అయ్యా కృష్ణరాజు గారు తమరు వేదికరాలకి ఇచ్చిన పెద్దలందరికీ, అధ్యక్షుడు మా మాధవ్కి, మంత్రులు ఎమ్మెల్యేలు పెద్దలు, ఈ జిల్లా ప్రముఖులందరూ ఇక్కడ ఉన్నారు, వారందరికీ ప్రత్యేకంగా మోహన్ రావు గారు వారు గ్రూప్ అంతా 46 మంది తానే వారు వచ్చారు. వారు చేసిన ఈ మంచి పనికి సహాయానికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంతేకాదు ప్రభుత్వం తరఫున ఒకే రోజులో సంతకాలు జరిగి ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్గా తీసుకురావడం, అది మంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక బాపు గారికి ఇష్టమైంది గోదావరి. ఆ గోదావరి పక్కనే ఆ బొమ్మ చూస్తూ ఉండగా మొత్తం గోదావరి ఇక్కడ నిర్మించడం అనేది ఆ ఉద్దేశం, ఐడియా వచ్చిన సీతామహేశం గారికి, మాధవ్కి, పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బాబు గారితోటి నేను 4 సినిమాలు చేశాను, 2 సొంతం నావి, 2 వాళ్ళ సొంతం, బాపు రమణ గారి సొంతం. బుద్ధిమంతుడు, బుల్లెట్టు. ఆ బుల్లెట్టు బాపు గారికి సంబంధించిన చిత్రాలకి ఏది కాకుండా ఒక సెపరేట్గా ఉండాలి అని నేను రమణ గారు బాపు గారిని ఒప్పించి ఆ బుల్లెట్ సినిమా తీయడం జరిగింది. ఇక భక్త కన్నప్ప గురించి చెప్పాలంటే చాలామందికి తెలుసు, తెలియవారు చాలామంది ఉన్నారు. బుట్టాయిగూడెం అనే ఊరు ఈ డిస్ట్రిక్ట్లోనే. ఆ బుట్టాయిగూడెం ఊరిలోకి వెళ్ళి భక్త కన్నప్ప తీద్దామనంటే అందరూ ఆశ్చర్యపోయారు, ఇక్కడే ఉంటే భక్త కన్నప్ప తీయడం. అంత అడవి కాదు, ఉన్న అడవిలో మంచిగా చక్కగా మంచి సినిమా మొత్తం అవుట్డోర్లో తీయాలనే ఉద్దేశంతో అక్కడే అడవిలోనే చెట్లు వేసి, సెట్టలు వేసి, తర్వాత అక్కడే కాలువలో లిఫ్ట్ ఇరిగేషన్ లాగా కాలువలు తయారు చేయించి ఆశ్రమాలు వేసి ఆశ్రమ చుట్టూ చిన్న కాలువ కాలం తెగించి ఇట్లా నానా ఇబ్బంది లేకుండా మహా అద్భుతంగా బాపు గారు తీయడానికి మేము సహకరించాం. ఆయన అంత గొప్పగా తీశాడు. ఆ సినిమా 365 రోజులు ఆడిందంటే నిజంగా బాపు గారు, రమణ గారు, ఇక మా గోపీకృష్ణ మూవీస్. చాలా బాపు గారు అంటే ఎంత గొప్ప అంటే నాకు ఆనందం ఏంటంటే ఒక సౌత్ ఇండియన్ నర్సపురైన లండన్లో సత్కారం. ఆ లండన్లో సత్కారం దేనికి? సీతా కళ్యాణం. ఆయన జోక్ చేశారు, బాపు గారు మీ గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు వీళ్ళంతా అని, ఇంత పెద్ద అంటే ఇది ఎక్స్పోర్ట్ సినిమా అండి అన్నాడు. ఎక్స్పోర్ట్ సినిమా అంటే ఇండియాలో పనికిరాదంట, సీతా కళ్యాణ్ ఇండియాలో చూడలేదు జనం, అవార్డులు వచ్చినాయి. అలా మంచి హాస్యం కూడా ఆయన చాలా చక్కగా చేస్తున్నారు. సినిమా సక్సెస్ అవ్వలేదు, బాగలేదండి, సక్సెస్ అవ్వలేదు కాదు, కలెక్షన్స్ లేవు అని అంటే దానికి కారణం చెప్తారు డిస్ట్రిబ్యూటర్స్, మబ్బులు వేసినండి, పక్కన ఏదో ఫంక్షన్ ఉందండి, లేకపోతే గాలి ఎక్కువగా ఉందండి, కారణాలు చెప్తారు.
మరి మన సినిమాకే చెప్తున్నారు వీళ్ళు, మిగతా మూడు సినిమాలు బాగానే ఆడుతున్నాయి కదా, వాడికి గాలి అయ్యి తగలవా అని జోక్ చేసేవారు ఆయన. మొత్తం మీద సినిమా ఇండస్ట్రీకి బాపు గారు చాలా గొప్ప, అంటే సౌత్ అక్కడ నార్త్లో సచిత్ర అయితే ఇక్కడ మనకి బాపు గారు. ఆయన ఇంకో జోక్ చేశారు ఒకసారి, ఒక బొమ్మ ఉంది ఆ ఇంట్లో, సచిత్ర గారు ఆయన 6'7" ఉంటారు ఆయన, ఈయన 5'5½" ఈయన, ఆ బొమ్మకి ఎలా ఉన్నాయి చాలా తేడాగా ఉందండి అని అంటే అన్నాడు, ఒడ్డు పొడుగులు పొడుగు పుట్టి పొట్టి పొడుగుల్లో తేడా ఉంటుంది కదా అన్నాడు ఆయన. అంటే ఆయన గొప్పవాడు, ఇంటర్నేషనల్గా ఎన్నో అవార్డులు తీసుకొచ్చినాడు, నేను 1వ 2వ తీసుకొచ్చాను అంతే కదా అనే గొప్ప మహానుభావుడు ఆయన. మామూలుగా చెప్పాలంటే ఆయన గీత కానీ, ఆయన వేసిన బొమ్మలు కానీ, నేను మొన్న ఒక చోట చెప్పాను, బాపు గారు గీతని దృష్టిలో పెట్టుకుని ఈ రోజులో సినిమా హీరోయిన్లు భయపడి ఆ గీతలా తయారవ్వాలని డైటింగ్లు చేస్తూ భోజనాలు మానేసి సన్నగా చక్కగా తయారవుతున్నారు, చిక్కుపోయి కాదు చక్కగా కనపడుతున్నారు. అది ఆయన సెలవే. ఇక బాపు గారు ఒక మహాభారతం అని సిసిల్ బిడ్డి బిల్ తయారు చేశారు ఎప్పుడో 70-80 సంవత్సరాల క్రితం. దాన్ని దగ్గర పెట్టుకుని రాజుగారు ఈ సినిమాలో తీయాలని, మహాభారతం తీయాలని నాకు అన్నాడు. మహాభారతం తీయడం అంటే అది మహా ఎంతో ఖర్చుతో సిసిల్ బిడ్డి అంటే కొన్ని 100 కోట్లతో తీద్దామని తయారు చేసుకునే స్క్రిప్ట్ అది. కానీ అలా అంతకంటే గొప్పగా సీతా కళ్యాణం తీస్తే అది ఎక్స్పోర్ట్ ఫిల్మ్ అయిపోయి ఇంపోర్ట్ ఇండియనైజేషన్లో మన ఇండియాలో సినిమాలు ఆడలేదు. చాలా అదృష్టం. ఇక రావణ గారు, బాపు గారు, మేము మనవరు పాండవులు అనే సినిమా, దానికి మేకప్ లేదు ఏం లేదు, నేను రూమ్ నుంచి బయటకు వచ్చాను ఒక లుంగి తోటిని లాల్చీ తోటిని, ఆ లుంగిని పంచిక కట్టేయండి అన్నాడు ఆయన. పంచి కట్టాను, లోపలలో షాల్ తీసుకొచ్చాడు ఆయన. ఆ షాల్ మీదకి వేసి ఇలా చూసుకుంటూ, ఈయనండి మా హీరో అన్నాడు ఆయన. మేకప్ లేదు, విగ్గు లేదు, డ్రెస్సు లేవు, ఏం లేవు, కట్టుకున్న పంచ కట్టుకున్న లాల్చి ఆయన దగ్గర ఉన్న షాల్వా. దాంతో మొత్తం సినిమా 30 రోజుల్లో తీసాం అక్కడ రాజమండ్రిలో. ఆ 30 రోజుల్లోని రాత్రి పగలు కష్టపడి 31వ రోజు కాకుండా 30 రోజుల్లో హై స్కూల్ షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసాం. అది కూడా చాలా గొప్పగా ఆడింది. ఎంత గొప్పగా ఆడింది, పక్క నుంచి కరగడాలు రద్దరయ్య కళ్ళూరి జరిగినతో పగతోటి పులితోటి ఓ పెద్ద పెద్ద డైలాగులు అది. ఇక్కడ ఏమీ లేదు, చక్కగా పనిచేసి కూర్చొని చక్కగా నవ్వుతూ హాయిగా 300 రోజులు అది ఆడింది. అలాగా బాపు గారు, రమణ గారు గురించి చెప్పాలంటే ఒక మహాభగవద్గీత ఉంది, మాకు భోజనాలు కూడా టైం దాటిపోద్ది అని చేత నేను గొప్పగా చేసిన ఈ ప్రదేశాన్ని కానీ, ఇక్కడ చేసిన ఆ విగ్రహాన్ని కానీ, ఆ విగ్రహం తయారు చేసిన వడయారు గారు కానీ, మిగతా దీనికి సహకరించిన అందరికీ కూడా, ఎన్ఆర్ఎస్కి, సీతామహేశ్వర గారికి, మన మంత్రి గారికి పుల్ల రఘునాథ రెడ్డి గారికి, మిగతా అందరికీ కూడా మొత్తం ఎవరెవరైతే దీన్ని సహకరించారో వారందరికీ మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ, ఈరోజు బాపు గారు పుట్టినరోజు పుట్టిన ఊరిలో చేయడం చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. జై హింద్. కృష్ణరాజు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ